Hi friends, welcome to Siri Videos. ఈ వీడియోలో నేను ఈరోజు మీకు సాంబార్ ఎలా చేయాలో చూపిస్తాను. ఈ సాంబార్ని ఇడ్లీ, వడ ఇంకా వేడి అన్నంలోకి వేడి వేడిగా తింటే చాలా 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 బాగుంటుంది. సో మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు దీనికోసం నేను ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాను. ఈ కందిపప్పుని ఒక ప్రెషర్ కుక్కర్లో వేసి మంచిగా వాష్ చేసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని ఒక 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలాగ స్టవ్ పైన పెట్టి ఒక 4 విజిల్స్ వచ్చేలాగా ఉడికించుకోవాలి. ఇక్కడ 4 విజిల్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తున్నాను నేను. 4 విజిల్స్కి ఇది కంప్లీట్గా ఉడికిపోయింది. ఇలా మనకి పప్పు బాగా మెత్తగా ఉడికిపోవాలి. సాంబార్కి పప్పు పప్పులా ఉండకూడదు, ఇలా మెత్తగా ఉడికిపోవాలి. ఇప్పుడు నేను దీనికోసం కూరగాయలు నాకు అవైలబుల్లో ఉన్న కూరగాయలు తీసుకున్నాను. అవి దోసకాయ, టమాటా, ఆనియన్స్, పచ్చిమిర్చి, ఆలు, బెండకాయ, దొండకాయ, ములక్కాయలు. ములక్కాయలతో సాంబార్ చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి ములక్కాయలు నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను. మీకు నచ్చిన కూరగాయలని మీరు తీసుకోవచ్చు, కాకపోతే ఉల్లిగడ్డ, టమాటా, పచ్చిమిర్చి ఖచ్చితంగా తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని దాంట్లో ఒక 4 టీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. తర్వాత ఒక 2 ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి కొంచెం ఫ్రై అయిన వెంటనే దీంట్లో ఆనియన్స్ మరియు పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే దీంట్లోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత వీటిని కొంచెం మంచిగా కలుపుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది, ఒక 2 మినిట్స్ అంతే. మరి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కొన్ని వెల్లిపాయ రిబ్బల్ని తీసుకొని ఇలా కొంచెం క్రష్ చేసుకోవాలి. వెల్లుల్లిపాయ లేకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు. ఇప్పుడు దీని కొంచెం పసుపు, మనం క్రష్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయ రెండు వేసి కొంచెం మంచిగా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ ఒక పచ్చివాసన పోయే వరకే కలుపుకుంటే సరిపోతుంది. తర్వాత దీంట్లో కట్ చేసి పెట్టుకున్న కూరగాయలని వేసుకోవాలి. టమాటాలు వేయొద్దు, టమాటాలు వేయకుండా మిగిలిన కూరగాయలు మొత్తం వేసి కలుపుకోవాలి. మిగిలిన కూరగాయలు మొత్తం పచ్చివాసన పోయే వరకు కొంచెం ఒక 2 మినిట్స్ అట్లా ఫ్రై చేసుకోవాలి మూత పెట్టి. దీంట్లోనే కొంచెం పుదీనా కూడా వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుందాం పచ్చివాసన పోయే వరకు. 2 మినిట్స్ తర్వాత కూరగాయలు ఇలా కొంచెం లైట్గా వేగిపోయి ఉంటాయి. ఇప్పుడు వీటిలో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు అలాగే మన టేస్ట్కి సరిపోయినంత ఉప్పు కూడా వేసి పెట్టుకోవాలి. ఇలా మన టేస్ట్కి సరిపోయినంత ఉప్పు కూడా వేసి రెండన్నింటినీ మంచిగా కలిపి మూత పెట్టి మరొక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇలా టమాటాలు వేసిన తర్వాత మూత పెట్టి ఫ్రై చేసుకుంటే మనకి కొంచెం టమాటాలో ఉన్న వాటర్ మొత్తం కూరగాయలకు పట్టి మంచి టేస్ట్ వస్తుంది. 2 మినిట్స్ తర్వాత తీస్తే ఇదిగో ఇలాగా కొంచెం లైట్గా వాటర్ వాటరీగా ఉంటుంది. ఇప్పుడు దీని చింతపండు రసం కూడా పోసి ఉడికించుకోవాలి. నేను ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని వాష్ చేసుకొని ఒక గ్లాస్ అంత రసం తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ రసం అంతా కూరగాయలకు పట్టే వరకు కూరగాయలు మంచిగా ఉడికించుకోవాలి. కూరగాయలు మంచిగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. దీనికి ఒక 5 మినిట్స్ సరిపోతుంది. 5 మినిట్స్ తర్వాత ఇలా మనకి కూరగాయలు మంచిగా ఉడికిపోతాయి, ఆల్మోస్ట్ మొత్తం కుక్ అయిపోతాయి. ఇలాగా చింతపండు రసం కూడా వాటికి పట్టి ఒక మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పును వేసుకోవాలి. ఈ పప్పుతో పాటుగా మనకి ఈ సాంబార్ ఎంత కన్సిస్టెన్సీలో కావాలి అనుకుంటే అన్ని వాటర్ పోసుకోవాలి. నేను కొంచెం నార్మల్గా పోసుకున్నాను. కొంచెం గట్టిగా కావాలనుకుంటే వాటర్ తగ్గించవచ్చు, లేదా కొంచెం ఇంకా కన్సిస్టెన్సీ ఇంకా వాటర్గా ఉండాలనుకుంటే ఇంకొంచెం వాటర్ ఎక్కువగా పోసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ సాంబార్ పొడి, 1 1/2 స్పూన్ వరకు ఉంటుంది, అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. సాంబార్ పొడి దీనికి చాలా మెయిన్ ఇంగ్రీడియంట్. సాంబార్ పొడి వేస్తేనే దీనికి అసలైన టేస్ట్ వస్తుంది. సాంబార్ పొడి వేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు, మిస్ అవ్వద్దు.
సాంబార్ మనకి ఇలా మసలేలాగా మంచిగా మసల పెట్టుకోవాలి. ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ మరిగించుకుంటే సరిపోతుంది దీనికి. ఇలా మనకి సాంబార్ రెడీ అయిపోతుంది. ఈ సాంబార్ అన్నం ఇడ్లీ వడలోకి చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్ ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది.